3200 కిలోమీటర్ల పాదయాత్ర, అనిర్వచనీయమైన అనర్గళమైనటువంటి మీ పాదయాత్ర యువతలో డెఫినెట్ గా కొన్ని ఆకాంక్షలు రేపింది. వాళ్ళ కొన్ని కలలకి మార్గనిర్దేశకుడు ఎవరవుతారనే ఆలోచన రేపింది. వాటన్నింటినీ ఈరోజు నివృత్తి చేయడానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ చెప్పడానికి వచ్చినందుకు ముందుగా మీకు వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాటు చేసింది, నేరుగా వారి నుంచి ప్రశ్నలు వస్తాయి, మీరు నేరుగా సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంటుంది. మీరు అక్కడికి వెళ్ళి సమాధానాలు ఇస్తారా లేకపోతే ఇక్కడి నుంచో సమాధానిస్తారా మీ ఇష్టం. వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో మాకైతే తెలియదు. బహుశా ఇప్పటి వరకు మీరు ర్యాండమ్ గానే క్వశ్చన్స్ కు ఆన్సర్స్ చేస్తూ వచ్చారు. అతి తక్కువ మంది నాయకుల్లో మీరు ఒకళ్ళు ఇలా ర్యాండమ్ గా క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇస్తున్నటువంటి. పర్దాలు కట్టుకుని తిరుగుతాం, మా బ్లడ్ లో లేదు. ఏనాడు తప్పు చేయలేదు, నిప్పులాగా బతికాం. సో ఎవరు ప్రశ్నలు వేసినా దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, యాక్చువల్ గా నేను ఒక్కసారి ఓకే, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. లోకేష్ గారు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తారు. దయచేసి కూర్చుందాం. దయచేసి కూర్చుందాం. ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. నా ఎదురుగా కూర్చున్న లోకేష్ గారు ఓ ముఖ్యమంత్రికి మనవడు, ఓ ముఖ్యమంత్రికి కొడుకు. కానీ ఈ దేశంలో ఎవ్వరికీ జరగనున్నటువంటి అవమానాలు లోకేష్ గారికి జరిగాయి. మీరు నమ్ముతారా, లోకేష్ గారు అవమానాలు చెక్కిన శిల్పం లా ఇక్కడ కూర్చున్నారు. లోకేష్ గారు హేళనలు ఆయన్ని రూపుదిద్ది మీ ముందు ఇలా నాయకుడిలా నిలబెట్టాయి. ఓ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఎవరు ఊహించి ఉండకపోవచ్చేమో. లోకేష్ గారు, మీరు సాధించిన ఈ ఫీట్ అసాధారణమైనటువంటిది. ముందుగా దయచేసి కూర్చుందాం. ఇదే ఉత్సాహం పాదయాత్రలోనూ కొనసాగింది, ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. మీరు కనబడితే అలాంటి ఉత్సాహం కొనసాగుతుంది. అంటే మీ మీద ఇంత నమ్మకం యువతకి ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనంగా కనబడుతుంది అని అనుకోవచ్చు. మనం కార్యక్రమంలోకి ఎంటర్ అవబోయే ముందు లోకేష్ గారు విజన్ ఏంటి, ప్యాషన్ ఏంటి, ఎందుకు లోకేష్ గారు ఒంగోలుకి వచ్చారు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చెప్పడానికి లోకేష్ గారి తొలి పలుకుల్లో విందాం. వారు ముందుగా మాట్లాడతారు, ఆ తర్వాత మనం క్వశ్చన్ అవర్ లోకి వెళదాం. మాట్లాడదామా? లోకేష్ గారు మాట్లాడబోతున్నారు గనుక అందరూ వినడానికి సిద్ధమే కదా. లోకేష్ గారు ప్లీజ్, మీ తొలి పలుకులు ఒంగోలు యువతను ఉద్దేశించి. తమ్ముడు 2 నిమిషాలు కూర్చోవాలి, కూర్చోండి. దయచేసి కూర్చోవాలి తమ్ముడు. హలో ఒంగోలియన్స్, దేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా మొదటిగా నన్ను పలకరించేది, హలో చెప్పేది ఒంగోలు ప్రజలు. పౌరుషానికి మారు పేరు ప్రకాశం జిల్లా. పౌరుషం అంటే గుర్తొచ్చేది ఒంగోలు గిత్త. యువగలం పాదయాత్రలో చూసా, మీకు చెయ్యి ఇవ్వాలంటే భయపడేవాడిని. చేయిస్తే నా చెయ్యి తిరిగిస్తారా అని ఆలోచించేవాడిని. రాష్ట్రంలో మార్పు మొదలైంది ఈ ప్రకాశం జిల్లా నుంచి. ఆనాడు మహానాడు మొదలు పెట్టాం, మహానాడు ఇక్కడ పెట్టాం. ఆ మహానాడులో మీరు చూపించిన ప్రేమ ఆప్యాయమే ఈరోజు ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నెట్ఫ్లిక్స్లో కూర్చోండి తమ్ముడు ఒకసారి. అందరు కూర్చోండి, కుర్చీలు వేసి కూర్చుందాకే. కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి, నాన్న వెనకాల వాళ్ళు కనపడలేండి. ఒక్క నిమిషం చిన్న కూర్చోనా, చిన్న ప్లీజ్ వెనకాల కనపడదు, దయచేసి అందరు కూర్చోవాలి. థ్యాంక్ యూ తమ్ముడు. నెట్ఫ్లిక్స్లో కొత్త సిరీస్ వచ్చింది, దాని పేరు ఏంటో తెలుసా? బ్యాండేజ్ బబ్లు.
ఏంటది? బ్యాండేజ్ బబులు. యాక్టర్ ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా? భారతి రెడ్డి గారు. డైరెక్షన్ మొత్తం ఐపాక్. ఇప్పటికీ భాస్కర్ అవార్డులు వచ్చేసినాయి. తొందరలో ఆస్కర్ అవార్డు కూడా, దానికి వస్తాం ఖాయం. 2014లో రాష్ట్ర విభజన ఎలా జరిగిందో యువత అందరికి తెలుసు. ఆనాటు ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది కాదు, కట్టుబట్టలతో మెడబట్టి మన బయటకు ఏంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో మనం మన ప్రయాణం ప్రారంభించాం. ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ అన్నారు. సచివాలయం హైదరాబాద్లోనే, అసెంబ్లీ కూడా హైదరాబాద్లోనే. అలాంటిది ఆనాటి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నుంచుని అమరావతి బిల్ తీసుకొచ్చారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇక్కడున్న యువత అందరూ ఆలోచించాలి. ఆనాడు మన పేపర్ తెరిస్తే ఫ్రంట్ పేజ్లో రోజుకు ఒక పరిశ్రమ వచ్చేది. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో యుద్ధం చేసి మరీ మనం పరిశ్రమలు తీసుకొచ్చాం. మనందరం చూసాం ఆనాడు తమిళనాడుతో పోరాడి కియా పరిశ్రమకి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ కియా పరిశ్రమ తమిళనాడుకి వెళ్లాల్సింది ఉంది, కానీ వాళ్ళతో పోరాడి ఇన్సెంటివ్స్ ఇచ్చి మరి తీసుకొచ్చాం. ఇలా దాదాపు 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 35 లక్షల మంది యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆనాడు మేమందరం పనిచేశాం. 6 నెలలు మీకోసం కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. యువకులందరూ ఆలోచించాలి. ఆనాడు టైంకి స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చేది, పై చదువులు చదవాలంటే పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ ఉండేది, విదేశాలకు వెళ్ళి చదవాలన్నా కూడా విదేశీ విద్య అందించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, పిల్లలకి నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం, 20,00,000 మందికి స్కిల్ అప్గ్రేడేషన్ చేశాం. దాదాపు 120,000 మంది ఈరోజు ఆ స్కిల్ అప్గ్రేడేషన్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి మనం చూసాం. 2019లో కూడా వచ్చాడు, ఒక్క అవకాశం అని అడిగారు. ఆ మాయ మాటకి అందరూ పడిపోయారు. ఈరోజు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆ ఒక్క అవకాశం. యువకులందరూ ఈరోజు ఆలోచించాలి. ఆనాడు ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క పెట్టుబడి రాలేదు. ఆనాడు ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఈ బ్యాండేజ్ బబులు ఏం చెప్పాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్లు ఇచ్చి పెండింగ్ పోస్టులని భర్తీ చేస్తాన్నాడు. ఏమైంది ఆ హామీ? గోవిందా గోవిందా. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులన్నీ భర్తీ చేస్తాన్నాడు. ఏమైంది ఆ హామీ? ఏమైంది ఆ హామీ? ఇంకా ఈ బ్యాండేజ్ బబులు పని ఏంటి? ఏమవుతుంది? గోవిందా గోవిందా. ఈరోజే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశారు. బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతి యువకులకి 3,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. మన ప్రభుత్వం తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన పెడతామని యువతకు నేను తెలుతున్నా. సింగిల్ జాబ్ క్యాలెండర్ పెడతాం. ప్యూన్ నుంచి కానిస్టేబుల్ గారు వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా సింగిల్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం. యువకులు ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే పరిస్థితి ఉండదు. ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉద్యోగం వస్తుందని గూగుల్లో ఎత్తుక్కునే దానికి అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా
ప్రభుత్వ పోస్టులన్నీ విడుదల చేస్తాం. అది రెండోది. మూడోది, విద్యార్థులు అడుగుతున్నారు, గతంలో అన్ని ప్రభుత్వాలు డైరెక్ట్ గా స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉండేది, ప్రభుత్వాలు కాలేజీకి డైరెక్ట్ గా డబ్బులు వేసేది. అలాంటిది బ్యాండేజ్ బబ్బులు వచ్చిన తర్వాత సొంత డబ్బులు ఇచ్చినట్టు తల్లి అకౌంట్ వేస్తాడంట. ఏమనంటే బటన్ నొక్కినా అంటాడు. ఆ బటన్ కి మధ్యన కరెంటు కట్ అయింది, ఆ జేవీడీ డబ్బులు కూడా పడే పరిస్థితి లేదు. చిన్న ఒక్క నెల మన ప్రభుత్వం వస్తుంది, పాత ఫీ రీఎంబర్స్మెంట్ అమలు మేము చేస్తాం, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీరు ఆగెళ్ళి చదువుకోవచ్చు, హాల్ టికెట్ కోసం అడగదు, డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు, మార్క్ లిస్ట్ కూడా కోసం కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం మీకు ఉండదు.